देख रहे हैं ARTV चैनल। तेलंगाना हुकूमत पुलिस शहदा यादगार पर पुलिस फ्लैग डे परेड का एहतमाम गोशा महल में किया गया। इस मौके पर वजीर दाखिला मोहम्मद महमूद अली, तेलंगाना DGP एम महेंद्र रेड्डी के अलावा दिगर आलादेदारों ने खिराज अकीदत पेश किया। అక్టోబర్ 21 నాడు భారత చైనా సరిహద్దులో దూరక్రమణకు దిగిన చైనా సైనికులతో పోరాడుతూ మాత్ర దేశ పరిరక్షణలో 10 మంది కేంద్ర రిజర్వ్ పోలీస్ దళానికి చెందిన అంటే సిఆర్పిఎఫ్కు చెందిన జవాన్స్ ప్రాణాలర్పించిన మొట్టమొదటి సంఘటన గురించి మనం విన్నాము. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇదే రోజు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు కాల్పోయిన పోలీసు వారిని దేశవ్యాప్తంగా సమర్చుకుంటున్నాం. మన భవిష్యత్తు కోసం, మన భద్రత కోసం, మన స్వచ్ఛ కోసం ఆనాటి నుంచి ఈనాటి దాకా ఎదురో పోలీసు ప్రాణాలు త్యాగం చేశారు, ఇంకా చేస్తున్నారు. ఆ త్యాగదనలకు మనం రూపురేఖలను మార్చి వాటిని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడం వంటి ఎన్నో అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. తద్వారా పోలీస్ పౌరులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుంది. బాగా పనిచేసిన పోలీసు సిబ్బందికి, అధికారులకు కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ వ్యవస్థ ద్వారా రివార్డ్స్, మెడల్స్ ఇచ్చి గౌరవిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల నుండి గ్రామాల వరకు దాదాపుగా 15 లక్షల సీసీటీవీ కెమెరాలు ప్రజల భాగస్వామ్యంతో అమర్చే లక్ష్యంగా పోలీసు శాఖ ముందుకు సాగుతున్నది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 8.25 లక్షల సీసీటీవీ కెమెరాలు ఉండగా రాష్ట్ర రాజధాని
హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్స్ పరిధిలోనే దాదాపుగా 7 లక్షల సీసీటీవీ కెమెరాలు ప్రజల సహకారంతో అమర్చడం జరిగింది. పోలీసు సంక్షేమమే ప్రధాన అజెండాగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో పోలీసు వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా పోలీసు శాఖలో ఉన్న వారందరికీ తగిన జీత భత్యాలు ఇవ్వడం, వాహనాలు సమకూర్చడం, వివిధ విభాగాల్లో నిర్వహిస్తున్న వారికి ప్రత్యేక అలవెన్సులు ఇవ్వడం జరుగుతోంది. భద్రత ఆరోగ్య భద్రత స్కీముల ద్వారా కార్పొరేట్ హాస్పిటల్స్లో పోలీసు కుటుంబాలకు నగదు రహిత చికిత్స, ఇళ్లకు రుణాలు, పోలీసు పిల్లలు స్వదేశంలో ఇంజనీరింగ్ వైద్య విద్యను అభ్యసించడానికి, అలాగే విదేశాల్లో విద్యను అభ్యసించడానికి పెద్ద మొత్తంలో రుణాలు, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం అమలు చేయడం జరుగుతున్నది. ఆపదలో ఉన్న ప్రతి పౌరునికి ధనిక బీద అనే తేడా లేకుండా ప్రతి చోట మేమున్నాం, భద్రత కలిగిస్తాం, తెలంగాణ పోలీసు శాఖ తరఫున అనే నమ్మకాన్ని ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖ ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ వ్యవస్థను పటిష్టంగా అమలు చేస్తున్నది. అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరే విధంగా ప్రభుత్వం ఒకేసారి 11 ఆప్ దేఖ్ రహే హై.